హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్ పెడగాజు నుండి వ్యాన్ హిల్ థియరీ గురించి డిస్కస్ చేద్దాము ఈ థియరీ నుండి సీటెట్లో ప్రతి సెషన్లో మ్యాథ్స్ పెడగాజు నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూలో కాబట్టి ఈ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టార్ట్ ది థియరీ హిల్ థియరీ ఆఫ్ జియోమెట్రిక్ థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జియోమెట్రీ జియోమెట్రీ అంటే ఏంటి జియోమెట్రీని తెలుగులో జామితి అంటారు ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ద డీల్స్ విత్ ది షేప్స్ సైజెస్ అండ్ యాంగిల్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ది థింగ్స్ అంటే ఏదైనా వస్తువు యొక్క షేప్ ఆకారం కావచ్చు లేదా దాని పరిమాణం కావచ్చు లేదా దానికి ఉండే యాంగిల్స్ దానికి ఉండే డైమెన్షన్స్ని గురించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యామితి అంటారు ఓకే ఈ జ్యామితిని అంటే జియోమెట్రీని స్టూడెంట్స్ వాళ్ళు ఏ లెవెల్లో అండర్స్టాండింగ్ చేసుకుంటారు వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ప్రీ ప్రైమరీ లెవెల్లో ఎలా ఉంటాయి ప్రైమరీ కావచ్చు లేదా హై స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్ అక్కడి వారికి మ్యాథ్స్లో ఉండే ఈ షేప్స్ లేదా ఆకారాలు ఆకృతులు వాటి పరిమాణాలు వాటిలో ఉండే కోణాలు ఏంటి అంటే ఆ డైమెన్షన్స్ ఏంటి అనేసి వాళ్ళు అర్థం చేసుకునే విధానం అవగాహన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వ్యాన్హిల్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో కొన్ని లెవెల్స్ ద్వారా ఆ అవగాహనను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే అదేంటో ఇప్పుడు నేర్చుకుందాము ద వ్యాన్హిల్ థియరీ ఆఫ్ జియోమెట్రిక్ థర్ డిస్క్రైబ్స్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ త్రూ విచ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ వెన్ లెర్నింగ్ జామెట్రీ జా గురించి అవగాహన పెంపొందించుకునేటప్పుడు పిల్లలు ఏ లెవెల్స్ని క్రాస్ చేస్తారు వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి ఈ థియరీలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో స్టెప్స్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ స్టెప్స్ ఉంటాయి కానీ లెవెల్స్ మాత్రం ఫోర్ ఎందుకంటే లెవెల్ జీరో నుండి స్టార్ట్ అవుతుంది లెవెల్ ఫస్ట్ లెవెల్ ఏంటి లెవెల్ జీరో నెక్స్ట్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ టోటల్ స్టెప్స్ ఫైవ్ కానీ లెవెల్స్ మాత్రము ఫోర్ ఇక్కడ చూడండి లెవెల్ జీరో విజువలైజేషన్ ఫస్ట్ లెవెల్ జీరో ఏంటి విజువలైజేషన్ ఈ విజువలైజేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి షేప్స్ అండ్ క్లాసెస్ ఆఫ్ షేప్స్ ఓకే ఈ లెవెల్ జీరోలో పిల్లవాడు షేప్స్ని విజువలైజ్ చేసుకుంటాడు ఓకే ట్రయాంగిల్ కావచ్చు లేదా సర్కిల్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఆ షేప్స్ని మన చుట్టూ ఉండే వాటికి అన్వయించుకొని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చపాతి చూసినప్పుడు అది సర్కిల్ షేప్లో ఉంది లేదా డోర్ చూసినప్పుడు లేదా టేబుల్ చూసినప్పుడు అది రెక్టాంగిల్ షేప్లో ఉంది అనేసి విజువలైజ్ చేసుకుంటాడు ఆ షేప్స్ ఏంటి అనేసి మాత్రమే తెలుసు కానీ ఆ షేప్స్ ఎందుకు అలా డివైడ్ చేయడం జరిగింది దీన్ని సర్కిల్ అని ఎందుకు అంటారు దీన్ని ట్రయాంగిల్ అని ఎందుకు అంటారు దీన్ని స్క్వేర్ లేదా దీన్ని రెక్టాంగిల్ అని ఎందుకు అంటారు అనే విషయం తెలియదు కానీ తను విజువలైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సన్ చూసిన వెంటనే ఓకే అది సర్కిల్లాగా ఉంది అనేసి అనుకోవడం జరుగుతుంది అంటే సర్కిల్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేసి తన బ్రెయిన్లో ఒక స్కీమా ఏర్పడిపోతుంది ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది రెక్టాంగిల్ అంటే ఇలా ఉంటుంది అనేసి ఈ షేప్స్ గురించి వీటిని షేప్స్ అని అంటారు వీటి నేమ్స్ ఏంటి ఓకే వాటిని డే టు డే లైఫ్లో తను చూసే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో తనకు ఎదురయ్యే వాటిని చూసి ఓకే ఇది ఈ షేప్లో ఉంది అనేసి మాత్రమే అర్థం చేసుకుంటాడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అంటే పిల్లవాడికి ఇలా ఉంటుంది అనేసి తెలుసు ఓకే ఇప్పుడు అదే షేప్లో ఉన్న ఈ విధంగా ఉన్న ఒక వస్తువును చూపించి ఈ విధంగా ఉన్న ఒక వస్తువును చూపించినప్పుడు ఆ పిల్లవాడికి ఇది ట్రయాంగిల్ అని గుర్తించలేడు ఓకే ఎందుకంటే ట్రయాంగిల్ అంటే ఈ స్కీమా అనేది ఆ పిల్లవాడి బ్రెయిన్లో ఆల్రెడీ ఏర్పడి స్కిమాటా అనేది ఏర్పడిపోయి ఉంది దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ట్రయాంగిల్ కాదు అని అనుకుంటాడు ఎందుకు తనకి అసలు ట్రయాంగిల్ అని ఎందుకు అంటారు దాన్ని దానికి ఉండే ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేవి తెలియదు ఓన్లీ ఇది ట్రయాంగిల్ అంతే అది మాత్రమే తెలుసు కాబట్టి ఆ స్టేజ్లో వీటి మధ్యలో ఉండే డిఫరెన్స్ని మాత్రం గుర్తించలేడు వీటిని డిఫరెంట్ షేప్స్ లాగా ఎందుకు డివైడ్ చేశారు అని కూడా తెలియదు కాకపోతే ఈ షేప్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అనేసి డిఫరెంట్ క్లాసెస్ క్లాసెస్ ఆఫ్ షేప్స్ క్లాసెస్ ఉంటాయి అనేసి మాత్రం ఐడెంటిఫై చేయగలుగుతాడు అది లెవెల్ జీరో విజువలైజేషన్లో నెక్స్ట్ లెవెల్ వన్ వచ్చేసి అనాలసిస్ అనాలసిస్లో ఏంటి అంటే ఆల్రెడీ షేప్స్ ఏంటి అనేసి తెలుసు పిల్లవాడికి నెక్స్ట్ వాటి క్లాసెస్ కూడా తెలుసు స్క్వేర్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఇవన్నీ తెలుసు క్లాసెస్ తెలుసు ఇప్పుడు ఈ అనాలసిస్ లెవెల్ వన్లో ప్రాపర్టీస్ ఆఫ్ షేప్స్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకుంటాడు ఇప్పుడు స్క్వేర్ అనేసి ఉంది కదా అంటే నాలుగు భుజాలు సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు అనేసి అనాలసిస్ లెవెల్లో అంటే విశ్లేషణ లెవెల్లో నేర్చుకుంటాడు లెవెల్ వన్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటారు అనేసి నేర్చుకుంటాడు మూడు భుజాలు ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు అని తెలుసుకుంటాడు అంటే వాటి ప్రాపర్టీస్ షేప్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఈ లెవెల్లో తెలుస్తుంది అది ఏంటి లెవెల్ వన్ అనాలిసిస్ నెక్స్ట్ లెవెల్ టూ ఇన్ఫార్మల్ డిడక్షన్ ఆర్ అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటారు ఈ లెవెల్ని ఇన్ఫార్మల్ డిడక్షన్లో రిలేషన్ ఎమాంగ్ షేప్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇప్పటికీ మనకి ప్రాపర్టీస్ తెలిసిపోయి ఉన్నాయి పిల్లవాడికి నెక్స్ట్ ఈ సెకండ్ లెవెల్లో వాటి మధ్యలో ఉండే రిలేషన్స్ గురించి నేర్చుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్కి ఫోర్ ఏదో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి అనేసి లెవెల్ వన్లో తెలిసిపోయింది ప్రాపర్టీస్ తెలుసుకున్నాడు కాబట్టి ఈ లెవెల్ టూలో ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసి వాటి మధ్యలో ఉండే సంబంధాలను అవగాహన చేసుకుంటాడు నాలుగు భుజాలు సమానం కాబట్టి దాని చుట్టుకొలత ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఫోర్ ఏ అవుతుంది ఓకే అంటే వీటి మధ్యలో ఉండే రిలేషన్ని ఈ భుజాలకి దాని చుట్టుకొలతకి ఉండే సంబంధం ఏంటి లేదా దాని ఏరియాకి వైశాల్యానికి ఉండే సంబంధం ఏంటి అనేసి నేర్చుకోవడం జరుగుతుంది అది ఎక్కడ ఇన్ఫార్మల్ డిడక్షన్ ఆర్ అబ్స్ట్రాక్షన్లో లెవెల్ టూలో నెక్స్ట్ లెవెల్ త్రీ డిడక్షన్కి వచ్చేసి ఈ లెవెల్లో డిడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాడు అంటే ఆల్రెడీ తనకి రిలేషన్ ప్రాపర్టీస్ తెలుసు ఆ ప్రాపర్టీస్ మధ్యలో ఉండే సంబంధాల గురించి కూడా ఐడియా ఉంది ఈ ది ఈ థర్డ్ లెవెల్ డిడక్షన్లో ఏంటి అంటే థియరమ్స్ని డెవలప్ చేయడం నేర్చుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్ అంటే దీని ప్రాపర్టీస్ నేర్చుకుంటాడు ఓకే నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ నేర్చుకున్న తర్వాత రిలేషన్షిప్ ది ప్రాపర్టీస్ ఓకే ఆ ప్రాపర్టీస్కి మధ్యలో ఉండే సంబంధాలను కూడా నేర్చుకుంటాడు కాబట్టి దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి అనేసి కూడా అవగాహన వస్తుంది ఆ పిల్లవాడికి వచ్చినప్పుడు దీంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి సమబాహు త్రిభుజం కావచ్చు లేదా విషమబాహు త్రిభుజం కావచ్చు లేదా సమద్విబాహు త్రిభుజం కావచ్చు ఓకే ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీంట్లో లంబకోన త్రిభుజం కావచ్చు ఈ విధంగా వీటి ప్రాపర్టీస్ని బట్టి ఆ త్రిభుజాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా క్లాసిఫై చేయబడి ఉంటాయి అనే అవగాహన వస్తుంది థర్డ్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి డిడక్షన్ థర్డ్ లెవెల్లో లెవెల్ త్రీలో ఈ లంబకోన త్రిభుజం ఉంది కదా లంబకోన త్రిభుజము అంటే నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఒక కోణము ఈ కోణం నైంటీ డిగ్రీస్ ఉంటుంది అనేసి తెలుసు దీన్ని ఏమంటారు భూమి ఇది ఎత్తు నెక్స్ట్ ఇది కర్ణము అని అంటారు అని కూడా తెలుసు ప్రాపర్టీస్లో తెలుసుకొని ఇక్కడ డిడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే థీరమ్స్ని ఏంటి ఇంప్లిమెంట్ చేయడం అన్నట్టు థీరమ్స్ని డెవలప్ చేయడం ఈ తీరం ఏంటి డి స్క్వేర్ ఈక్వల్స్ టు అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏంటి అది పైతాగరన్ తీరం పైతాగరన్ తీరం పైతాగరన్ తీరంని ఈ ప్రాపర్టీస్ ద్వారా తను ఇక్కడ డెవలప్ చేసుకోవడం లెవెల్ త్రీలో థీరమ్స్ని డెవలప్ చేయడం నెక్స్ట్ లెవెల్ ఫోర్ రిగర్ ఈ లెవెల్ ఫోర్ అంటే హైయెస్ట్ లెవెల్ అన్నట్టు ఇంకా లెవెల్ జీరో విజువలైజేషన్ లోయెస్ట్ లెవెల్ లెవెల్ ఫోర్ రిగర్ హైయెస్ట్ లెవెల్ ఈ లెవెల్లో ఇక్కడ డెవలప్ అయిన థీరమ్స్ని అంటే లెవెల్ త్రీలో థీరమ్స్ని డెవలప్ చేసుకునే నాలెడ్జ్ వస్తుంది కదా ఆ డెవలప్ చేసిన థీరమ్స్ని ఇక్కడ అనలైజ్ చేయడము ఓకే దాని ద్వారా ఇంకా ఏమైనా కనుక్కోవడం జరుగుతుందా కనుక్కోవచ్చా దాన్ని వేటి వేరే వాటికి ఎలా అప్లికేబుల్ మెథడ్లో అన్వయించుకోవచ్చు మనము అనేసి రిగర్ ఇది ఫోర్త్ లెవెల్లో ఆ నాలెడ్జ్ని సంపాదించగలుగుతాడు పిల్లవాడు లెవెల్ జీరో అంటే ఇది ఫస్ట్ స్టెప్ దాన్ని ఏమంటారు లెవెల్ జీరో అంటారు లెవెల్ జీరో ఏంటి విజువలైజేషన్ అంటే పిల్లవాడు తన కంటికి కనిపించేవి వాటిని బట్టి షేప్స్ ఏమేంటి అనేసి అవగాహన చేసుకోగలుగుతాడు స్క్వేర్ సర్కిల్ రెక్టాంగిల్ ఓకే తన చుట్టూ ఉండేవి వాటి వస్తువులను బట్టి మాత్రమే ఏదైతే చూస్తాడో వాటి షేప్స్ మాత్రమే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అని తెలుసుకోగలుగుతాడు కానీ వాటిని ఎందుకు అలా క్యాటగరైజ్ చేశారు అనేసి మాత్రం అర్థం కాదు అదేంటి విజువలైజేషన్ బేస్డ్ ఆన్ ది అపియరెన్స్ ఏదైతే చూస్తాడో దాన్ని హోల్ షేప్ని బట్టి ఓకే ఇది ఈ షేప్ ఈ ఆకారము అనేసి అర్థం చేసుకోగలుగుతాడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి లెవెల్ వన్ లెవెల్ వన్ ఏంటి అనాలసిస్ ఈ అనాలసిస్లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి అనేసి అర్థం చేసుకున్న పిల్లవాడు ఈ స్టేజ్లో ఏం నేర్చుకుంటాడు ప్రాపర్టీస్ నేర్చుకుంటాడు ఓకే వాటికి ఉండే ధర్మాలు ఏంటి ఓకే నాలుగు భుజాలు సమానంగా ఉంటే దాన్ని అంటారు అనేసి ఈ లెవెల్లో లెవెల్ వన్లో నేర్చుకుంటాడు నెక్స్ట్ లెవెల్ టూ ఇది థర్డ్ స్టెప్ లెవెల్ టూ దీన్ని ఏమంటారు ఇన్ఫార్మల్ డిడక్షన్ ఇన్ఫార్మల్ డిడక్షన్ అంటే దీంట్లో ఇంతకుముందు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ప్రాపర్టీస్ నేర్చుకున్నాడు కదా ఈ లెవెల్కి వచ్చేసి ఆ ప్రాపర్టీస్కి మధ్యలో ఉండే సంబంధం ఏంటి ఓకే భుజాలు లేదా కర్ణాలు ఉంటాయి అని తెలుసుకొని కోణాలు ఉంటాయి అని తెలుసుకున్న పిల్లవాడు వాటి మధ్యలో ఉండే సంబంధం ఏంటి అనేసి ఇక్కడ అవగాహన చేసుకుంటాడు నెక్స్ట్ లెవెల్ త్రీకి వచ్చేసి డిడక్షన్ డిడక్షన్ అంటే ఈ లెవెల్లో ఏంటి లాజికల్ రీజనింగ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది దాంట్లోనే ఈ స్టేజ్లోనే థీరమ్స్ అనేది అవగాహన చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పైతాగర తీరం నెక్స్ట్ లెవెల్ ఫోర్ వచ్చేసి రిగర్ ఇది హయ్యెస్ట్ లెవెల్ కాలేజ్ లెవెల్లో ఈ అవగాహన అనేది పెంపొందుతుంది పిల్లలకి ఓకే దీంట్లో ఏంటి ఇప్పటివరకే నేర్చుకున్న వాటిని బట్టి థీరమ్స్ని డెవలప్ చేయడం జరిగింది ఈ థీరమ్స్ని అన్వేషించడం విశ్లేషించడం ఓకే ఈ సామర్థ్యము లెవెల్ ఫోర్లో పెంపొందించుకోగలుగుతాడు ఇవి ఫైవ్ స్టెప్స్ అండ్ ఫోర్ లెవెల్స్ విజువలైజేషన్ అనాలసిస్ ఇన్ఫార్మల్ డిడక్షన్ డిడక్షన్ అండ్ రిగర్ మనకి ఎక్కువగా సీటెడ్ పేపర్ వన్లో లెవెల్ జీరో అండ్ లెవెల్ వన్ గురించి మాత్రమే క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది ఎందుకంటే అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే కాబట్టి లెవెల్ జీరో లెవెల్ వన్ విజువలైజేషన్ అంటే అపియరెన్స్ని బట్టి దీని కీవర్డ్ గుర్తుంచుకోండి అపియరెన్స్ నెక్స్ట్ అనాలసిస్కి కీవర్డ్ ఏంటి ప్రాపర్టీస్ ఓకే ఇవి రెండింటి గురించి మాత్రమే క్వశ్చన్ రావడం జరుగుతుంది పేపర్ టూలో లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ గురించి క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఇన్ఫార్మల్ రిడక్షన్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్రాపర్టీస్ దీని కీవర్డ్ ఏంటి రిలేషన్ బిట్వీన్ ప్రాపర్టీస్ ఓకే నెక్స్ట్ లెవెల్ త్రీ వచ్చేసి ఈ లెవెల్ త్రీ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగట్లేదు ఓన్లీ లెవెల్ టూ వరకు మాత్రమే ఇక్కడి వరకు మాత్రమే అడుగుతున్నారు లెవెల్ త్రీ డిడక్షన్ ఏంటి థీరమ్స్ డెవలప్ చేసుకోండి డిడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఓకే ఈ లెవెల్ ఫోర్ నుండి క్వశ్చన్స్ అనేవి రావు ఓన్లీ ఈ ఫస్ట్ ఫోర్ స్టెప్స్ నుండి మాత్రమే పేపర్ వన్ అండ్ పేపర్ టూలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా పిల్లవాడు జియోమెట్రికల్ నాలెడ్జ్ అనేది పెంపొందించుకుంటాడు అనేసి హీల్ థియరీని ప్రతిపాదించడం జరిగింది ఫస్ట్ పిల్లవాడు విజువలైజేషన్ ద్వారా షేప్స్ని అవగాహన చేసుకుంటాడు నెక్స్ట్ దాని నుండి వర్గీకరణ దాని నుండి దాని ధర్మాలు ఏంటి నెక్స్ట్ ఆ ధర్మాల మధ్య ఉండే పరస్పర సంబంధాలు నెక్స్ట్ దాని నుండి థీరమ్స్ని ఎలా సిద్ధాంతాలను ఎలా ప్రతిపాదించాలి ఆ ప్రతిపాదించిన సిద్ధాంతాలను విశ్లేషించడం ఓకే వీటి ద్వారా లాస్ట్కి హైయెస్ట్ లెవెల్ అయిన రిగర్ ఆ సిద్ధాంతాలను విశ్లేషించడం ద్వారా జ్యామితి గురించి జ్యామెట్రీ గురించిన పూర్తి అవగాహన పిల్లవాడు పొందుతాడు ఇవి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ జామెట్రీ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్